Hi friends, this is Chakri. Welcome to C Music Lessons. ఈ రోజు మనం హార్మోనికా ఆర్ మౌత్ ఆర్గన్ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. హార్మోనికా అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మనం దీన్ని మన నోట్తో ఊత్తా పీల్స్తా ప్లే చేయాలి. అంటే మనం ఎయిర్ని ఆ ఇన్స్ట్రుమెంట్ లోపలికి పీల్చడం వలన లోపల ఉండే రీడ్స్ వైబ్రేట్ అయ్యి మనకి సౌండ్ జనరేట్ అవుతుందన్నమాట. సో అది ఎలాగో మనం ఒకసారి హార్మోనికాని చూసి దాన్ని చూస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డైటానిక్ హార్మోనికా. ఈ కంపెనీ హానర్ ఓషన్ స్టార్ అనే హార్మోనికా అనమాట. ఇది దీన్ని డైటానిక్ హార్మోనికా అంటారు. డైటానిక్ అంటే 8 నోట్స్ ఉంటాయి. యాక్చువల్గా మనం ఆల్రెడీ కొన్ని బేసిక్స్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అండ్ బేసిక్స్ ఆఫ్ వెస్ట్రన్ మ్యూజిక్ అండ్ బేసిక్స్ బ్రీఫ్లీ అనే మూడు వీడియోస్ చేసాం మనం. అది ఒకసారి మీరు చూస్తే కనుక మీకు ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది మ్యూజిక్లో బేసిక్స్ అనేది ఏంటనేది. నెక్స్ట్ అవన్నీ చూసిన తర్వాత మీకు ఐడియాతో దీంట్లోకి వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఇది సి మేజర్ స్కేల్ హార్మోనికా. సి మేజర్ స్కేల్ అంటే ఏంటి, వేరే మేజర్ స్కేల్ ఏంటి, వాటితో ఎలా ప్లే చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇందులో నా దగ్గర డిఫరెంట్ సెట్ ఆఫ్ హార్మోనికాస్ ఉన్నాయి, డిఫరెంట్ స్కేల్స్. బట్ బేసిక్గా మనకి హార్మోనికాస్ ఏంటంటే సి మేజర్ స్కేల్లో దొరుకుతాయి ఎక్కువ. దీన్ని డైటానిక్ హార్మోనికా అంటారు. డైటానిక్ అంటే 8 నోట్స్. అంటే యాక్చువల్గా 3 ఆక్టివ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం, ఇంట్రడక్షన్ టు గిటార్స్ అండ్ హార్మోనికా అని. సో అందులో లాస్ట్లో డైటానిక్ హార్మోనికా అండ్ క్రోమాటిక్ హార్మోనికా ఈ రెండింటికి డిస్కస్ చేసుకుందాం మనం. డైటానిక్ అంటే 8 నోట్స్, సరిగమ పదనిసా ఆర్ ఇంగ్లీష్లో సిడిఈఎఫ్జిఏబిసి. నోట్స్ మారుతాయి వేరే స్కేల్ అయితే, బట్ జనరల్గా మనం ఇప్పుడు సి మేజర్ స్కేల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సి మేజర్ స్కేల్లో ఉండే నోట్స్ ఏంటంటే సిడిఈఎఫ్జిఏబిసి. ఓకే, ఇది డైటానిక్ హార్మోనికా అని చెప్పాను కదా. దీంట్లో ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా మనకి 24 హోల్స్ ఉంటాయి. మీరు ఒకసారి చూస్తే కనుక ఇలా వెర్టికల్గా మనం ఇలా కౌంట్ చేసుకుంటే కనుక మొత్తం 24 ఉంటాయి. సో ఆ 24 ఏంటంటే మనకి 3 డిఫరెంట్ ఆక్టివ్స్ అనమాట. ఆక్టివ్ అంటే 8 నోట్స్, ఓసిటిఏవిఈ ఆక్టివ్. అది మనం సరిగమ పదనిస అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో అయితే సిడిఈఎఫ్జిఏబిసి. సో ఏంటంటే ఇందులో 3 రేంజెస్ ఉంటాయి, ఒకటి బేస్, ఒకటి మీడియం పిచ్, ఇంకోటి హై పిచ్. ఈ మూడింటితో మనం ఎలా ప్లే చేయాలి హార్మోనికా అనేది చూద్దాం. యాక్చువల్గా ఏంటంటే హార్మోనికాలో కొన్ని పీల్చాలి, కొన్ని వదలాలి. అంటే బ్లోయింగ్ అండ్ డ్రాయింగ్, ఇన్హేల్ ఆర్ ఎక్సెల్ రెండు చేయాలి. సో ఎక్కడ ఇన్హేల్ చేయాలి, ఎక్కడ ఎక్సెల్ చేయాలి అనేది మనకేంటంటే మనం నేర్చుకుందాం ఒకటి ఇందులో. ఓకే, ఈ హార్మోనికాలో యాక్చువల్గా మొత్తం 24 హోల్స్ ఉంటాయి కదా. మనం ఫస్ట్ బేసిక్ సౌండ్స్ క్రియేట్ చేయడం అనేది చూద్దాం హార్మోనికా మీద ఎలా చేయాలి అనేది. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మీడియం ఆక్టివ్ తీసుకుంటున్నాను. మీడియం ఆక్టివ్ అంటే ఫస్ట్ 8 నోట్స్ వదిలేయండి. నేను ఎలా తీసుకున్నానంటే రైట్ సైడ్ బేస్ రావాలి, ఇది బేస్, ఇది మీడియం, ఇది హై పిచ్. సో ఇందులో నేను ఎలా తీసుకుంటున్నానంటే రైట్ సైడ్ బేస్ తీసుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే మనం ఎవరైనా కీబోర్డ్ ప్లేయర్స్ కానీ వేరే హార్మోనియం కానీ అంటే కీబోర్డ్ ఫ్యామిలీకి సంబంధించినవి ఏంటంటే రైట్ సైడ్ హై పిచ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ బేస్ ఉంటుంది. బట్ నేను నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకున్నానంటే రైట్ సైడ్ బేస్ పెట్టు నేర్చుకున్నాను. సో నేను అలా టీచ్ చేస్తాను. యాక్చువల్గా మీరు సేమ్ ప్రాసెస్ని మీరు ఉల్టాగా కూడా నేర్చుకోవచ్చు. సో నేను చెప్పింది ఏంటంటే నేను రైట్ సైడ్ బేస్ తీసుకున్నాను, ఫస్ట్ 8 హోల్స్ వదిలేయండి. నెక్స్ట్ 9th హోల్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8 హోల్స్ వదిలేసేయండి, కావాలంటే అక్కడ మార్క్ చేసుకోండి పైన జస్ట్ మీకు ఎలా కనబడేటట్టు. 9th హోల్ దగ్గర మనం ఏం చేయాలంటే 9th హోల్ దగ్గర ఊదాలి బ్లోయింగ్. ఇది సా నోట్ ఆర్ సి నోట్.
నేను సార్ ఫస్ట్ సరిగంపతన సార్ ప్లే చేసేస్తాను, ఆ తర్వాత డిసెండింగ్ కూడా ప్లే చేస్తాను, అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఆ తర్వాత అది ఎలా ప్లే చేయాలి, ఎక్కడ పోదాలి, ఎక్కడ పేల్చాలి అనేది నేను చెప్తాను మళ్ళీ. సో 9th హోల్ దగ్గర పోతున్నాను నేను. ఇది అసెండింగ్. నెక్స్ట్ డిసెండింగ్. ఓకే, ఈ సౌండ్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎక్కడ పోదాలి, ఎక్కడ పేల్చాలని తెలియాలి. ఓకే, ఫస్ట్ మనకి ఆర్డర్ తెలుసు కదా, సరిగమ పదనిస. ఇందులో ఎలా ఉంటుందంటే సా గ ప ఈ మూడు ఓదాలి. యాక్చువల్గా మనం హార్మోనికా ప్లే చేసినప్పుడు కూడా మన లిప్స్ని విజిల్ వేసినప్పుడు ఎలా మనం పెట్టుకుంటాం, అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ హోల్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేగాని మనం మామూలుగా ఓదేస్తామంటే ఎక్కువ నోట్స్ కలిసి వచ్చేస్తాయి, రెండు మూడు నోట్లు కలిసి వచ్చేస్తాయి అన్నమాట. మనకు కావాల్సింది సింగిల్ నోట్స్. సింగిల్ నోట్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ హోల్ తగ్గట్టుగా మన లిప్స్తో హోల్ చేసుకుని సో అలా పెట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా ప్రతి నోట్కి కూడా మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, సా నుంచి రీకి, రీ నుంచి కాకి ఎలా వెళ్ళాలనేది. సో ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ 4 నోట్స్ ప్లే చేస్తున్నాను. సా రీ గామ ప్లే చేశాను. దీనికి ఏం చేశానంటే సా ఊదాను, రీ పీల్చాను, మళ్ళీ గా ఊదాను, మళ్ళీ మా పీల్చాను. నెక్స్ట్ పాద నీసా చూద్దాం. ఈ సెకండ్ హాఫ్లో పాద నీసా ఎలాగంటే పా ఊదాను, దా పీల్చాను, నెక్స్ట్ మళ్ళీ దా పీల్చాను కదా, ఒక నోట్ వదిలి ఆ పక్క నోట్కి వెళ్ళి నీ మళ్ళీ పీల్చాలి. ఇప్పుడు మళ్ళీ సా దగ్గర రావాలంటే ఇందాక దా తర్వాత ఒక నోట్ వదలమని చెప్పాను కదా, ఆ నోట్ దగ్గర మళ్ళీ వచ్చి వదాలి. అది నేను మీకు గ్రాఫికల్గా డిస్ప్లేలో చూపిస్తాను ఎలా ప్లే చేయాలనేది. సో ఇది మిడిల్ యాక్టివ్, సరిగమ పదనిస. సేమ్ ప్రాసెస్ని డిసెండింగ్ కూడా ప్లే చేయాలి, సని దప మగరిస. ఇప్పుడు ఒకసారి నేను అసెండింగ్ డిసెండింగ్ కొంచెం ఫాస్ట్గా ప్లే చేస్తాను. ఇది బేసిక్గా సౌండ్ క్రియేట్ చేయడం మేజర్ స్కేల్ అనమాట. మేజర్ స్కేల్ అంటే ఏంటి అనేది నేను వేరే లెసన్లో చెప్పాను, ఆ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. సో మేజర్ స్కేల్ అంటే ఏంటి, మైనర్ స్కేల్ అంటే ఏంటి, యాక్చువల్గా ఇది సి మేజర్ స్కేల్. దీంట్లో మనం డిఫరెంట్ స్కేల్స్ ప్లే చేయొచ్చు. బేసిక్గా ఇది సి మేజర్ స్కేల్ అయినా కూడా సి మేజర్ స్కేల్ ప్లే చేయొచ్చు, ఏ మైనర్ స్కేల్ ప్లే చేయొచ్చు, ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ స్కేల్స్ ఉన్నాయి, డోరియన్, ఫ్రీజియన్, లిడియన్, మిక్సోలిడియన్ అండ్ లోక్రియన్, ఇంకా అలా ఉన్నాయి కొన్ని అడ్వాన్స్డ్ స్కేల్స్. అలా కాకుండా పెంటాటోనిక్ స్కేల్స్, లేకపోతే తెలుగులో కొన్ని మన ఇండియన్ మ్యూజిక్లో కొన్ని రాగాస్, ఇవన్నీ ప్లే చేయొచ్చు అనమాట. బట్ బేసిక్గా అదన్నీ తర్వాత చూసుకుందాం మనం, తర్వాత చూసుకోవచ్చు. అంటే అవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ లెసన్స్ అనమాట. సో మనం ప్రస్తుతానికి ఏంటంటే మేజర్ స్కేల్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ మేజర్ స్కేల్ ఎలా ప్లే చేయాలనేది మనం చూసాం కదా, అది కూడా మిడిల్ యాక్టివ్లో. రైట్ సైడ్ బేస్ తీసుకుని మీడియంలో స్టార్ట్ చేస్తాం, అంటే 8 హోల్స్ వదిలేసి 9th హోల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎలా చేసాం, ఫస్ట్ సా ఊదాం, రీ పీల్చాం, గా మళ్ళీ ఊదాం, నెక్స్ట్ మా పీల్చాం, నెక్స్ట్ పా మళ్ళీ ఊదాం, నెక్స్ట్ దా పీల్చాం, నెక్స్ట్ ఒక హోల్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పక్క హోల్కి వెళ్ళి నీ పీల్చాం, మళ్ళీ సా రావాలంటే ఇందాక దా తర్వాత వదిలిన హోల్ని మళ్ళీ పీల్చాలి. ఓకే, దీన్ని ఇది యాక్చువల్ డైట్ అని హార్మోనిక మీద. నెక్స్ట్ బేస్లో ఎలా ప్లే చేయాలి, హైలో ఎలా ప్లే చేయాలి అనేది మళ్ళీ మనం ఇంకోసారి చూద్దాం. సో బేస్లో ఒకసారి ప్లే చేస్తాను, హై పిచ్లో కూడా ఒకసారి ప్లే చేస్తాను. ఇది ట్రెమోలో హార్మోనిక్ అనమాట, అంటే వైబ్రేట్ అవుతుంటుంది అలా, లైక్ ఒక వైబ్రేటో ఫీలింగ్ వస్తుంది అనమాట ట్రెమోలో అంటే. సో హై పిచ్ స్కేల్ చూద్దాం, సి మేజర్ స్కేల్ హై పిచ్లో. ఇప్పుడు ఫస్ట్ నేర్చుకున్నది మీడియం, ఇప్పుడు ప్లే చేసింది బేస్, నెక్స్ట్ ఓకే హై పిచ్లో ప్లే చేయాలంటే
ఓకే ఈ హార్మోనికా లో రీడ్స్ కొన్ని కొన్ని స్ట్రక్ అయినాయి, సో కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది ఉంది నోట్స్ రావడానికి. మన దగ్గర ఆల్రెడీ హార్మోనికా కలెక్షన్ ఉంది, అసలు ఆ కలెక్షన్ ఏంటో సార్ చూద్దాం.